రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో తెగుళ్లతో నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి మూలంగానే ఎక్కువ మొత్తంలో పంట నష్టపోయామని, అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. కలెక్టర్ రావాలంటూ డిమాండ్ చేశారు. తహసీల్దార్ సుమా చౌదరి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏవోపై చర్యలకు సిఫార్సు చేస్తామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. సమరకం మందులు కలిసి ఈ కరోనా పేరు పెట్టుకున్నప్పుడు రైతులు ఇబ్బంది పెట్టు తప్ప ఈ మొత్తానికి ఖర్చు చేసే కలిసి మందులు. అందుకే ఇవన్నీ బీఫారెస్ట్ వైరస్. మేము 50 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాము, ఎన్నడూ కూడా ఇలాంటి రోగం రాలేదు. అయితే దయచేసి అధికారులు కానీ యంత్రాంగం కానీ మా ముఖ్యమంత్రులు కానీ దీన్ని పరిశీలించి రైతులకు ఎకరాన 50 వేలు నష్టపడేయాలని చెప్పారని మేము కోరుకుంటున్నాం. దృష్టికి పరిపాలన చూసి అవసరమైన సర్వే ఇంక్వైరీ చేయించాలని దయచేసి కోరుకుంటున్నాం. అగ్గి సోదరు కోరిక నెలవుతుంది. వ్యవసాయ
అధికారులు కానీ ఏ అధికారులు ఏ ఒక్క పొలం దగ్గర కానీ ఏ ఒక్క రైతు దగ్గర కానీ వచ్చి చూసిన సంఘటన లేదు. ఏ మందు వాడాలి, ఏ పంట పెట్టాలనే అవగాహన లేదు. రైతు బీమా అనేది సుధా ఏ రైతు మేలు అనేది లేదు. రైతు రాజు అనేది పేరు తప్ప వాస్తవంగా రైతు నష్టపోతుంది తప్ప పెట్టుబడులు పెట్టి ఏ రకంగా లాభం లేదు. ఈ రకంగా ఈ దశకు వచ్చిందంటే మరి ఇప్పుడు రైతులు ఇప్పుడు వాతావరణ ప్రభావం అంటే వాతావరణ ప్రభావం ఎందుకైతుంది? వాళ్ళు ఏ రకమైన పంట పెట్టాలి అవగాహన లేక మాకు లేక వాళ్ళకు లేక చెప్పలేక ఇప్పుడు తప్పించుకునే పరిస్థితులు చేస్తున్నారు. మాకు ఎకరాన 50,000 రూపాయల నష్టం జరిగింది.